తాను అన్స్టాపబుల్ అన్నారు బాలయ్య. కాకినాడలో వేగా జ్యువెలరీ షోరూంని ప్రారంభించారు. హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెండి తెరపై మోక్షజ్ఞ ఎంట్రీ, స్వీయ దర్శకత్వం, బంగారం ధరలు, బ్రాండింగ్, కాకినాడ పోర్ట్లో రైస్ మాఫియాపై సినిమా వంటి డిఫరెంట్ టాపిక్స్ పై తన అభిప్రాయాల్ని మీడియాతో పంచుకున్నారు. గోదావరిలో అభిమానం వెటకారం పైన బాలయ్య స్పందించారు. అది ఒక సినిమా మొదలు పెట్టాల్సింది అని వారి కారణాల వల్ల ఆయనకి ఒంట్లో బాగాలేకపోవడం వల్ల చూస్తున్నారు మీరు ఇప్పుడు వాతావరణం బాగాలేదు కదా, ఇక్కడ పడితే అక్కడ అందరూ ఫ్లూ టైఫాయిడ్లు. సో ఆయనకి సడన్గా బాగా ఉంది, రెండు రోజులుగా తక్కువ ఉండింది. సరే దాంతో మనం కొట్టే పూజ కదా అనుకున్నాం, అది ఒకసారి ఇంకా వినిపించడం తర్వాతకి దాంతో ఇవాళ పోస్ట్ పోన్ చేయడం అంతా మన మనిషికి అనుకోవడం తప్పితే తప్పకుండా మీ ప్రజల శిష్యులు అమ్మాయి యొక్క సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఎవరు చేస్తారు తెలియదే బాబు, సింగం చూసి సంవత్సరానికే బతికే ఉన్నారా 94 ఏళ్ళు ఇప్పటికీ బాబు ఎప్పుడు సినిమా అంటాడు అని అది చేద్దాం అయ్యా. ఇందుకు ఎరడు అందులో ఎందు వెతికిన అందుకు ఎరడే ఇక్కడ ఉన్నాను నేను అడుగు పెట్టానని దానితో చూస్తాను ఏదైనా దేంట్లైనా అన్స్టాపబులే మనం అనుకున్నారా ఎవరు ఊహించలా, ఊహించింది చేయడమే నైజం. ఎవరు అనుకోలేదు అన్స్టాపబుల్ కొనుక్కొని హీరోలు కొనుక్కొని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, నేను అసలు రాడేమో దాంట్లో కనుకున్న తరుణంలో మరి అందరికి కాదుగా. నేను చాలా సెలెక్టెడ్గా చేస్తానండి, మంచి ప్రోగ్రామ్స్ చేస్తాను అది మీకు చెప్పొచ్చి. అంటే ఇప్పుడు అన్స్టాపబుల్ ఉంది, దాని ద్వారా నేను మంచి మెసేజ్లు కూడా ఇస్తున్నాం, మంచి అవతల వాళ్ళు వాళ్ళ మనోభావాలు ఎప్పుడు షూటింగ్లో తలముడుకలై ఎప్పుడు ఒత్తిడికి ఆ ఒత్తిడిలో ఉన్న వాళ్ళని వాళ్ళకే ప్రజలు చూసే ప్రజలకే కాదు మా సినిమాలో కూడా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒకసారి ఒక స్వతంత్రం వచ్చినట్టు ఎప్పుడు 24 గంటల లైట్లో కెమెరాల ముందు కాకుండా నా స్వభావాన్ని బట్టి నేను ప్రశ్నలు అడగడం, వాళ్ళు నెమ్మది నెమ్మదిగా వాళ్ళకి అక్కడ ఆ కంఫర్ట్ ఇవ్వడం, వాళ్ళకి వాడు కూడా ఓపెన్ అవ్వడం. స్వామి నువ్వు ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఎలాగే పోవు స్వామి, వెళ్ళి కొండకెళ్ళి వచ్చాక ఇచ్చే చూడడానికి నాజుగ్గా ఎలా అందంగా ఉండాలి అన్నది ఒక యువతరంలో చూస్తున్నాం మనం. దానికి సంయుక్త బెనర్జీ గారు స్వామి సంయుక్త బెనర్జీ గారు నన్ను ఏమన్నా తిరుమల సామాన్య ప్రజలు కొనుక్కునేట్టే ఇప్పుడు బంగారం అన్నది ఇప్పుడు స్కీమ్స్ ఉంటాయమ్మా, ప్రభుత్వ స్కీమ్స్ ఉంటాయి, దానికి అంత సంబంధం ఉండదు. స్కీమ్స్ అన్నది ఏంటంటే పేద ప్రజలకి వాళ్ళకి మనకి ప్రభుత్వం ఇచ్చే వాళ్ళకి అతి తక్కువ వాళ్ళ ఇన్సెంటివ్స్ ఇవ్వడం. వాళ్ళకి బంగారం అన్నది జనరల్గా కేంద్ర ప్రభుత్వం యొక్క దీన్ని వాళ్ళ విధి విధానాలను బట్టి ఉంటుంది, అది వేరే సబ్జెక్ట్ టోటల్గా. దానికి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం విధానాలకి సంబంధం ఉండదు. గోదావరి జిల్లా అంటే వాళ్ళ ప్రజల యొక్క వాళ్ళ యొక్క అభిమానం, వాళ్ళ యొక్క ప్రేమ వాత్సల్యం, అలాగే నిర్మోహమాటం, ఏమన్నా కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే స్వభావం నీళ్ళల్లో ఉందనుకుంటే గోదావరి నీళ్ళల్లో, అలాగే వెటకారం అదే ఇక్కడ ఇక్కడ పుట్టుంటుంది వెటకారం అన్న పదానికి అర్థం. ఎంతో మా మామగారు ఆయన ఉన్నప్పుడు కూడా ఎంతో ఇప్పటికీ ఇక్కడికి వెళ్ళా మనం కట్టడి తెచ్చుకున్న చూపిస్తున్న అభిమానానికి ఎంతో నా కృతజ్ఞతలు తెలియదు.